హలో వివాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరి. మాజీ మంత్రి పేరుని నాని ఉన్నట్టుండి ఫ్లైట్ ఫిరాయించాడు, ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చాడు అనమాట. జగన్ మీదనే ఆయన కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. ఏం జరుగుతుంది? పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందా, లేక పార్టీ మారాలనుకుంటున్నాడా? ఏంటి అసలు ఆయన ఏం కామెంట్లు చేశాడు, ఇంకా ఏం చెప్తున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. నిన్న ఒక ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఒక ప్రముఖ జర్నలిస్ట్కి. సో ఆ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. ఆ వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. ఆయన వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు, గతంలో ప్రభుత్వంలో మంత్రిగా పదవి కూడా నిర్వర్తించారు. ఆ క్రమంలో ఆయన ఎప్పుడు తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు లేవు, కానీ ఎక్కువగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రెస్ మీట్లు అయితే పెడుతూ ఉంటాడనమాట. ఏదైనా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినప్పుడు ఆయన తిట్టడం కోసమో, ఆయన అది ఇది అని చెప్పి ఆయన భార్య బిడ్డల మీద, ఆయన కుటుంబం మీద ఏదో ఒక వ్యాఖ్యలు చేయడం కోసం ఆయన వచ్చి వాగుతూ ఉంటాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన మంత్రిత్వ శాఖను కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏం అభివృద్ధి చేశాడో కూడా ఆయన ఎప్పుడూ చెప్పుకున్నది లేదు. సో తర్వాత గవర్నమెంట్ దిగిపోయింది, ఓడిపోయారు. సో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చాలా రోజులకు ఆయన బయటకు వచ్చారనమాట. నిజానికి పవన్ కళ్యాణ్ గెలుపు విషయంలో ఆయన సవాల్ కూడా చేశారు, సో ఆ సవాల్ మొత్తానికి వీగిపోయినట్టే. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఆయన అనేక విషయాలని చెప్పడం జరిగింది. ఇందులో ఆయన చెప్పింది ఏంటంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉండలేదు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఆయన సీఎంఓని నడపలేదు అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. సో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళకు అనుకూలంగా సీఎంఓ లేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఆఫీస్ లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తున్నారు. 5 ఏళ్ళు ఆయన కింద ఉండి, ఆయన కింద వీళ్ళు పార్టీ క్యాడర్గా ఉండి, క్యాబినెట్గా ఉండి, వీళ్ళు పరిపాలనలో ఆయన సలహాలతోటో లేదా వీళ్ళు ఇచ్చిన ఏవైతే ప్రణాళికలు ఉంటాయో ఆ ప్రణాళికలతోటో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటే అదంతా వదిలేసి ఆ 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు సీఎం మాకు అనుకూలంగా లేదని చెప్పి చేతులు చూపిస్తే ఏంటి అర్థం? ఒట్టి చేతులు చూపిస్తే ఏం మిగులుతుంది ఇంకా? సో ఇది ఇప్పుడు చెప్పాల్సిన విషయం కాదు, ఎప్పుడో చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే అన్నీ కుంటుపడిన తర్వాత ఇప్పుడు ఏం ఉపయోగం? కాకపోతే ఇక గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఇలా చెప్పడం వల్ల అక్కడ ఇంటర్నల్గా ఏం జరిగింది అయితే, జగన్ మొదటి నుంచి కూడా ఆయన మీద ఒక విమర్శ ఉంది. కనీసం ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు, కనీసం వాళ్ళని కలవడు, వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఆయన తీసుకోడు అంటూ గతం నుంచి కూడా అనేక విమర్శలు ఆయన మీద ఉన్నాయి. అయితే అవి కేవలం విమర్శలు కాదు, అవి నిజాలే అని చెప్పేసి ఈ వ్యాఖ్యల వల్ల ప్రూవ్ అవుతుంది అన్నమాట ఈయన చెప్పడంతో. సో ఇలాంటి ప్రూవ్డ్ వ్యాఖ్యలు ఆయన చేశాడు. దీంతోపాటు మరికొంత కూడా, జగన్ విధానాల వల్ల పార్టీ క్యాడర్ నష్టపోయింది, పార్టీ అనుచరులు అనుయాయులు నష్టపోయారు, కానీ ప్రజలు నష్టపోలేదు అని చెప్పేసి ఆయన ఒక వింత వాదన తీసుకొచ్చారు. ఆయన చెప్పడం ఏంటంటే, మీరు టెండర్లు వేయకపోవడం వల్ల రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని టెండర్లు వేయకపోవడం వల్ల పార్టీకి సంబంధించి ఎవరైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో, కాంట్రాక్టర్లు కావచ్చు లేదా పార్టీకి సంబంధించి టెండర్లు తీసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నష్టపోయారు, పార్టీ క్యాడర్ వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అని చెప్తూ చెప్పడం జరిగింది. అదొకటే కాకుండా నిజానికి గమనిస్తే, పార్టీ ఇప్పుడు లోకల్ లెవెల్లో, ఇప్పుడు పంచాయతీ లెవెల్లో పార్టీకి సంబంధించి ఒకవేళ ఆ పంచాయతీలో వైసీపీ పార్టీయే కానీ వచ్చి ఉంటే, ఆ పార్టీకి సంబంధించి పంచాయతీ కార్యక్రమాలు చాలా చేసినవి ఉన్నాయి, చాలా ఖర్చు పెట్టినవి కూడా ఉన్నాయి. అది వాళ్ళ సొంత డబ్బుల నుంచి పెట్టి తర్వాత ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి బిల్లులు పెడితే ఆ బిల్లులు రాక వీళ్ళు కొలాప్స్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది ఆ నాయకులు, ఇది లోకల్ నాయకులు ఈ వైసీపీ పార్టీ నుంచి. ఇలా అనేక మంది ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్నారు, ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేయించాము కానీ మాకు బిల్లులు రాలేదు, అలాగే ఉండిపోయిందని చెప్పేసి ఎంతో ఆవేదన పడ్డ నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఈ నాయకులు తిరిగి మళ్ళీ తనను ఎలా గెలిపిస్తారని మరి జగన్ అనుకున్నారో తెలియదు, కానీ వీళ్ళు నష్టపోయారు, సో వీళ్ళే పార్టీకి దెబ్బేశారని కూడా కనిపిస్తూనే ఉందన్నమాట. సో ఈయన వ్యాఖ్యలు అయితే పాక్షికంగా మాత్రమే నిజం, పూర్తిగా కాదు. ఎందుకంటే ఈ నాయకులు అంటే లోకల్ లెవెల్లో నాయకులు, పార్టీ క్యాడరు, అలాగే టెండర్లు కావచ్చు, ఈ ఎవరైతే కమిషన్లు తీసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా నష్టపోయిన మాట వాస్తవమే. అయితే ప్రజలు నష్టపోలేదన్న మాత్రం తప్పు, ప్రజలు కూడా చాలా నష్టపోయారు, ఇది నిజం. అంటే ప్రజలకు డబ్బులు ఇచ్చేసాము, ప్రజలు బాగానే ఉన్నారు కదా అని ఈజీగా అనేదిచ్చేమో వీళ్ళు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఇసుక విధానం తీసుకురావడం వల్ల మొట్టమొదటిగా భవన నిర్మాణ కార్మికులు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇది ఒక అసంఘటిత రంగం, సంఘటిత రంగం కాదు. ఈ అసంఘటిత రంగంలో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అంటే, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. వీళ్ళకి ఒక సరైన, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉన్నట్టుగా ఐడి కార్డ్స్ కానీ ఏవి ఉండవు, వీళ్ళకేం పెన్షన్లు ఉండవు, ఏమీ ఉండవు. పని చేసుకోవాలి, బతకాలి, కానీ పని అనేది ఒక గ్యారంటీ ఉంటుంది వాళ్ళకి. అంటే నెలలో 8 రోజులు పని ఉంటుంది, చేసుకుంటాం, తర్వాత మళ్ళీ ఇంకొక చోట ఇట్లా వాళ్ళు, అది కూడా వాళ్ళు వలస కూలీలాగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి చేస్తుంటారు, ఒక రాష్ట్రానికి కూడా, వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలా
ఇవి వలస కూలీలాగా చేసుకుంటున్న వీళ్ళకి ఈ ఇసుక విధానం వల్ల మన రాష్ట్రంలో చాలా పెద్ద దెబ్బపడి వాళ్ళ సొంత గ్రామాల్లో పనులు లేకపోయి ఎటుపవలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇది నిజం. ఎంతోమంది మీరు కదిలిస్తే ఆ బేల్దార్ మేస్త్రులు కావచ్చు ఇలాంటి వాళ్ళని అడిగిన వాళ్ళు చెప్తారు మాకు ఉపాధి పోయింది అని చెప్పేసి. లక్షల మందికి ఉపాధి పోయింది కదా. ఇది ఒక్కటే కాదు, దాదాపు 4 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వలేదు. సో ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల జరిగిన నష్టం, నిరుద్యోగులు అందరూ ఏమైపోయారు, ఏదో ఈ వాలంటీర్ల ఉద్యోగాలు కాకుండా ఇక వేరే ఏ ఉద్యోగాలు ఉన్నాయి. సో అది నష్టం కాదా. అలాగే ఐటీ సెక్టర్ ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారో వీళ్ళందరూ బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళే, తల్లిదండ్రులు వదిలేసి లేదా సొంత రాష్ట్రాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే. సో ఇదొక్కటే కాదనమాట, అనేక ఉన్నాయి ఇలాంటివి. ఇప్పుడు అభివృద్ధి పరంగానే చూసుకుంటే అభివృద్ధి పరంగా ఏ ప్రాజెక్టులు తీసుకురాకపోవడం వల్ల, ఏ ప్రైవేటు సంస్థలు తేకపోవడం వల్ల, ఒక ప్రొడక్షన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తేకపోవడం వల్ల ఏమైంది, ఉపాధి పోయింది. ఇప్పుడు అమరాజా బ్యాటరీస్ ఉంది, దాన్ని ఎటో తరలించేశారు, చివరికి అక్కడ 10,000 మందికి ఉపాధి గండిపడినట్టయింది. కియా ఉంది, కియాని ఇట్లాగే ఇబ్బంది పెట్టారు, అక్కడ ఉపాధి గండిపడినట్లయింది. ఇట్లా ఒకటి కాదనమాట, ప్రైవేటు సంస్థలు వస్తే ఉద్యోగాలు దొరుకుతాయి. మరి ఆ ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు పడినట్టు కాదా? మీరిచ్చే 10-25 భిక్షానికి వాళ్ళు ఎదురు చూస్తూ చేతులు దాపి ఎదురు చూడాల్సిన పరిస్థితి కాదా? ఇదంతా ప్రజల్ని నష్టపరచడం కాదా? ఈజీగా అనేస్తున్నాడు అనమాట ఆయన, ప్రజలేమి నష్టపోలేదు అని చెప్పేసి. మళ్ళీ సీఎం చేసింది కరెక్ట్ కాదని మళ్ళీ ఈయన చెప్తాడు. సమస్యల్ని సీఎం దాకా తీసుకువెళ్ళే యాక్సెస్ మాకు లేదు, మేము రీచ్ అవ్వలేకపోయామని ఈయనే అంటాడు, మళ్ళీ ప్రజలకు నష్టం జరగలేదంటాడు. సో అన్నీ ఈయనే చెప్తున్నాడు అనమాట. ఈయన విధానం ఇలా ఉంది, ఈయన మాట్లాడే పద్ధతి చూస్తుంటే. సో ఇది కరెక్ట్ అయిన పద్ధతి ఏం కాదు. వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేదనమాట, ఇంకా ఎప్పటికి రియలైజ్ అవుతారో తెలీదు. నాయకుడు అలాగే ఉన్నారు, తర్వాత వీళ్ళు కార్యకర్తలు అలాగే ఉన్నారు, క్యాడర్ అలాగే ఉన్నారు. మరి అయితే మరి పేరుని నాని మరి తర్వాత ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా, కేవలం ఇంటర్వ్యూలతో గడిపేస్తారా కూడా తెలియదు. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ మీద రాజకీయాలకు సంబంధించి. ఒకవేళ ఆయన వస్తే మాత్రం నేను రాజకీయాలకే విరామం ఇస్తా ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ అయిపోయాయి, మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలకు అయితే చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తన పార్టీ నుంచే జగన్ను ఇప్పుడు ఇట్లాంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అంటే ఆయన చేసిన విషయాలన్నీ కూడా ఎంత రాంగ్గా వెళ్ళాయో, ఎలాంటి ట్రీట్మెంట్లో ఆయన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లను కానీ చూశారో అనేది ఇప్పుడు అర్థమవుతూ వస్తుంది. అయితే తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన తప్పు తెలుసుకొని డోర్లు ఓపెన్ చేసి పెట్టారు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా తమ సమస్యలను చెప్పుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మినిస్టర్లు కానీ, క్యాడర్ కానీ, మాజీ మినిస్టర్లు, వీళ్ళ క్యాడర్ కానీ వీళ్ళందరూ వెళ్ళడము, కార్యకర్తలు కూడా వెళ్ళి ఆయన సమస్యలు చెప్పడము, ఇది అని చెప్పి వివరించడం మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం, గత కొద్ది రోజుల నుంచి. ఈ మార్పు ఏదో ముందే ఉండుంటే బాగుండేది అనమాట, ఏం చెప్పడం కూడా అదే. సో జరగాల్సిన నష్టం ఏదో జరిగింది. ఇంకా ఎంతమంది మినిస్టర్లు బయటకు వస్తారు, ఎంతమంది ఆయన విధి విధానాల మీద అక్కడ జరిగిన తప్పుల మీద వాళ్ళ వ్యాఖ్యలు చేస్తారో మరి చూడాలి. ఆ చేస్తే కూడా చాలా మంచిదే. అయితే వీళ్ళు ఇంటర్నల్గా వీళ్ళకి ఏమైనా ఉద్దేశం ఉందన్న డౌట్ కూడా వస్తుంది. అదే ఇది ఒక బీజం లాంటిది అనమాట, మొదటగా ఒక రాయేసి తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళి సో ఆ మనస్పర్ధలతోటి వేరే పార్టీలోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఇలాంటివన్నీ వెతుక్కుంటూ ఉంటారనమాట నాయకులు. ఇప్పుడు చూసాం తెలంగాణలో కూడా, ఇప్పుడు నిన్ననే ఒక నాయకుడు తిరిగి మళ్ళీ ఈ కాంగ్రెస్లోకి రావడం జరిగింది, నేను ప్రజల కోసం అభివృద్ధి కోసం పనిచేస్తానని యాజ్ యూజువల్గా అందరూ మాట్లాడినట్టే మాట్లాడడం జరిగింది. సో మరి ఆ విధంగా ఏమన్నా ట్రిక్లు ప్లే చేస్తున్నారో కూడా తెలీదు, మరి చూడాలి మనం.